Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Madhav video ku koti offer ichindi evaru? Gorantla Madhav nude video ela bayataku vachindana danipai rakarakala kadanalu vastunnayi. Sadaru mahila dwarane ee video bayataku vachinatlu bhavistunnaru. Aithe aamenu emaina ante tirigi aame case pedite MP marinta irukuntarana bhavanato maunanga untunnarana abhiprayam vyaktamavutondi. ఆ వీడియో నకిలీనా నిజమైనదేనా అని తేల్చే విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. గోరంట్ల మాధవ వీడియో వ్యవహారం 3 నెలలుగా నడుస్తోందని ఆ పత్రిక చెబుతోంది. కొందరు వ్యక్తులు ఈ వీడియోను అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు. దాదాపు 1 కోటి రూపాయలకు బేరం పెట్టినట్లు కథనం. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను దక్కించుకునేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు వైసీపీలోని కొందరు వ్యక్తులు కూడా తమ పరిధి వరకు బేరమాడినట్లు కథనం. అయితే ఈ వీడియోను ఎవరు సొంతం చేసుకుని దానిని మీడియాలో ప్రదర్శనకు పెట్టారన్న దానిపై క్లారిటీ లేదు. టీడీపీ మీడియానే ప్రముఖంగా ఈ వీడియోపై రచ్చ చేయడంతో టీడీపీ ఏమైనా ఆ వీడియోను కొనుగోలు చేసిందా అన్న అనుమానాలను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు మాధవ్ రాజీనామా కోసం తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిస్థితి చల్లబడే వరకు జిల్లాకు రావద్దని గోరంట్ల మాధవ్కు పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు కులం రంగు పులుముకుంటోంది. గోరంట్ల మాధవ్కు మద్దతుగా అనంతపురం నగరంలో ఆయన కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు, నారా లోకేష్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పు అని నినాదాలు చేశారు. మాధవ్ జోలికి వస్తే ఊరుకోబోమని కురవ కులస్తులు హెచ్చరించారు. కురవ సింహం మాధవ్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ పప్పు, గోరంట్ల మాధవ్ నిప్పు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గోరంట్ల మాధవ్కు మద్దతుగా కురవ సంఘం నేతలు, వైసీపీ నేతలు స్థానికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మానవతావాది నిజాయితీ పరుడైన మాధవ్పై కుట్రపూరితంగా ఫేక్ వీడియోలు సృష్టించారని కురవ సంఘం నేతలు ఆరోపించారు. మాధవ్ ఒక గొప్ప నాయకుడని, అది జీర్ణించుకోలేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజలు మాధవ్ను గబ్బర్ సింగ్, డైనమిక్ లీడర్గా పిలుచుకుంటారని, అలాంటి గొప్ప నాయకుడిపై ఈ తరహా ప్రచారం ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందని మీడియా సమావేశంలో కురవ సంఘం నేతలు వ్యాఖ్యానించారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. టీడీపీ తీరును ఆమె తప్పుబట్టారు. టీడీపీ వాళ్లు ప్రసారం చేస్తున్న వీడియో నిజమైనదో కాదో తేలాలి కదా అని ప్రశ్నించారు. వీడియోను టెస్టింగ్కు పంపారని, రిజల్ట్ రావాలి కదా, అప్పుడే అంత తొందర ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కొద్దిగా వెయిట్ చేయండి అంటూ ప్రతిపక్షాలకు సూచించారు. ఒకవేళ అది నిజమైన వీడియో అయితే తప్పకుండా జగన్ చర్యలు తీసుకుంటారన్నారు. మహిళలను ఎవరు ఇబ్బంది పెట్టినా జగన్ ఉపేక్షించబోరన్నారు. టీడీపీ హయాంలో పిచ్చివాళ్ల మీద కూడా రేపులు జరిగాయని రోజా విమర్శించారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా ప్రతి విషయానికి తాను స్పందించాలని డిమాండ్ చేస్తున్నారని రోజా విమర్శించారు. చిన్న చిన్న యాంకర్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొంటున్నారని, అలాంటిది తాను ఒక కారు కొంటే దానిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని రోజా విమర్శించారు. రిషికొండ అక్రమ త్రవ్వకాలలో కారు సంపాదించుకున్నట్లుగా ప్రచారం చేయడాన్ని మంత్రి రోజా ఖండించారు. కోడిగుడ్డుపై ఏకల పేకడం మానుకోవాలని సూచించారు.